హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సివై రాక్స్. ఈరోజు ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఆలు. ఆలుగడ్డ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆలు ముక్కల్ని అందులో ఫ్రై చేయాలండి ఒక 5 మినిట్స్. ఆలూని ఇలా అటు ఇటు కొంచెం తిప్పుతూ ఉండాలండి, లేకుంటే కొంచెం మాడినట్టు అవుతుంది. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం క్రిప్సీగా వచ్చే మాదిరి. ఇలా ఆలూను ఫ్రై చేస్తూ తిప్పుతూ ఉండాలండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము దీనికి కొంచెం వెల్లుల్లి కారం వేసుకోవాలండి, దాన్ని ప్రిపేర్ చేసుకుందాం తర్వాత. ముందుగా మిక్సీ గిన్నెలో కొంచెం కోకోనట్ పౌడర్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పొడిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు ఫ్రైలో పొడిని మొత్తం వేసి కలిపేసేయాలండి. ఇలా ఒక 2-3 మినిట్స్ అలానే కలుపుతూ హీట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్, ఎంతో ఈజీగా ఆలు ఫ్రైని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.